హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు మష్రూమ్ చిల్లీ డ్రై చూపిస్తున్నానండి. ఇందుకు ఫస్ట్ మనం ఇక్కడైతే నేను 2 ప్యాకెట్స్ ఆఫ్ చిల్లీ మష్రూమ్స్ తీసుకున్నాను. ఇవి ఫస్ట్ వాటర్లో బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇక్కడ మనకు కావాల్సింది 2 టమోటాలు, 3 ఆనియన్స్ కావాలి, 1 4 పచ్చిమిర్చి కావాలి. ఆనియన్ ఇలా బాగా చిన్నగా కట్ చేసుకోవాలి, అలాగే టమోటా కూడా అంతే బాగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి కూడా ఇలాగే సన్నగా పొడుగుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేశానండి నేను. ఇక్కడ ఒక 1 టీ స్పూన్ సాజీరా యూజ్ చేశాను నేను. తర్వాత అది కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో పచ్చిమిర్చి వేసి, ఇంకా నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం వేసేసాను. ఇక్కడ ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ఇదంతా మనం కొంచెం త్వరగా మగ్గాలి కాబట్టి కొంచెం సాల్ట్ అనేది లైట్గా యాడ్ చేస్తున్నాను. స్టార్టింగ్లో సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్ అనేది త్వరగా మగ్గుతుంది, సో కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మష్రూమ్స్ అనేది బాగా పెద్ద సైజు ఉండేవైతే మాత్రమే హాఫ్గా కట్ చేసి పెట్టుకోవాలి, కొంచెం చిన్న చిన్నగా ఉండేవి కట్ చేయడం అవసరం లేదు. ఇక్కడ మనం మష్రూమ్స్ని పక్కన ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. సో ఆనియన్స్ కూడా ఇక్కడ చూసారు కదండి, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసేసి ఇది కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ కారం పొడి, ఇంకా 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ అంటే జీలకర్ర పొడి, ఇంకా 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి పెప్ప పౌడర్, ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. చూసారు కదండి, ఇలా కాసేపు మూత పెట్టి ఫ్రై చేసేసరికి ఇలా ఆయిల్ అంతా పక్కకి తేలినట్లు ఉంటుంది. సో ఇప్పుడు బాగా ఫ్రై అయినట్లు ఇది. ఒక పక్క మష్రూమ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది చూడండి. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మష్రూమ్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని చిల్లీస్ యాడ్ చేస్తాం. మెయిన్ ఇది మష్రూమ్ చిల్లీ డ్రై.
ఉంటాయి కాబట్టి కొంచెం బాగా స్పైసీగా ఉంటుంది. సైడ్ డిష్ లాగా వాడచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు. సో మనం చిల్లీస్ వేసి ఇప్పుడు ఇంకా దీనికి ఇంకా ఈ కర్రీకి కావాల్సిన సాల్ట్ అంతా వేసేసి బాగా కలిపేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసి బాగా లిక్విడ్గా కలిపి పెట్టుకోవాలి. చూసారు కదండి ఇలా బాగా కొంచెం వాటర్ బాగానే వేసి లిక్విడ్గా కలిపి పెట్టుకోవాలి. ఇంకా మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మనం ఒక హాఫ్ లెమన్ని దీంట్లోకి బాగా పిండేసేయాలి. ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.